तूर्पु गोदावरी जिला मंडपेट नियोजकवर्गम कपिलेश्वरपुरम करोना वायरस लॉकडाउन कारणंगा इन्नालू मद्यम प्रियुलु विलविलाडिपोयारु अयिते ताजागा मद्यम अम्मकालकु राष्ट्र प्रभुत्वं ग्रीन सिग्नल इव्वडंतो सोमवारं मंडलंलोनि अंगरा कपिलेश्वरपुरम कोरमिल्लि टेकी ग्रामालालो मद्यम षापुल वद्द मंदु बाबुलु भारी एत्तुन क्यू कट्टारु मद्यम कोनुगोलु चेसेंदुकु लैन्लो बार्लु तीरारु ప్రభుత్వం మద్యం ధరలు పెంచినా లెక్క చేయకుండా మందు సేవించడానికే ఉత్సాహం చూపారు దుకాణాల ముందు గీసిన వలయాలలో నిలబడకుండా భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా చేరారు అన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది దీంతో పలు చోట్ల పోలీసులు షాపుల వద్ద జనాన్ని నియంత్రించడానికి తలలు పట్టుకున్నారు ఈ సందర్భంగా అంగర్ ఎస్ఐ కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఎక్కడైతే షాపులు ఉన్నాయో అక్కడ సర్కిల్ గీసిన పరిధిలోనే ఐదుగురు ఐదుగురు చొప్పున కొనుగోలు చేసుకున్నందుకు పంపిస్తున్నామని ప్రతి ఒక్కరూ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని ఆయన అన్నారు మూడో తారీఖు తర్వాత కొన్ని సడలింపులతో మళ్ళీ 17 వరకు సెంట్రల్ గవర్నమెంట్ లాక్డౌన్ కొనసాగించడం జరుగుతుంది ఈ యొక్క లాక్డౌన్ సమయంలో కొన్ని షరతులతో కూడిన మనకి ఆర్డర్స్ గవర్నమెంట్ నుంచి వచ్చాయి దాని ప్రకారం వైన్ షాప్స్ కూడా అలౌ చేయమని చెప్పారు వైన్ షాప్స్ దగ్గర 5 మంది 5 సర్కిల్ డ్రా చేసి 5 సర్కిల్లో 5 మందిని అలౌ చేయమన్నారు ఆ 5 మంది అయిపోయిన తర్వాత మరొక 5 మంది వస్తారు आधा वैन षाप सोशल डिस्टेंस पाटिस्तू मार्निंग 11 नीचे 7 वरक वैन षाप अम्मका गवर्नमेंट तरफ जो वेरे मंदिर लेकिन ओनली 5 मेंबर्स अलाउ अलागे लॉकडाउन निबंधन मार्निंग 7 नीचे ईवनिंग 7 वरक अन्नी षापल की अलाउ चेयडम जरिगिंदि आ षापुल्लो सोशल डिस्टेंस मेंटेन चेस्तू मास्कुलु धरिंचिन वारिकि मात्रमे ఇవి స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసి నిత్యావసరాలు అమ్మవని మేము మండలం మొత్తం అందరికీ బ్రీఫింగ్ చేయడం జరిగింది అదేవిధంగా హోటల్స్ వేరే రిక్రియేషన్స్ వ్యాయామశాలల్లో వీటికి అనుమతులు లేవు అవి పాస్పోర్ట్ సెంటర్లు అవన్నీ క్లోజ్ అవుతాయి అదేవిధంగా నైట్ 7 నుంచి మార్నింగ్ 7 వరకు జనతా కర్ఫ్యూ అనేది యథావిధిగా కొనసాగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ విషయాలు గమనించి పూర్తిగా ప్రభుత్వానికి సహకరిస్తూ కరోనా వైరస్ ప్రబలకుండా తమ వంతు బాధ్యతగా ప్రజలందరూ మెలుగుతారని చెప్పి మరొకసారి మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం రామచంద్రపురం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమారి దీనిలో రామచంద్రపురం స్టేషన్ పరిధిలో కపిలేశ్వరం మండలంలో గల 4 షాపులు ఈ రోజు తెరవడం జరిగింది 4 షాపులు అంటే ఒకటి టేకి మాచర మూడు కపిలేశ్వరం 4 అంగరా ఈ 4 షాపులు కూడా ఈ రోజు లాక్డౌన్ తర్వాత ఓపెన్ చేయడం జరిగిందండి నెక్స్ట్ ఈ దాంట్లో పనిచేసే సూపర్వైజర్స్కి నెక్స్ట్ అలాగే సేల్స్ మెన్కి మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ కరోనా అనే వైరస్ వల్ల మనం షాప్స్ లాక్డౌన్లో పెట్టామో అది ఈరోజు ఓపెన్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించి ఇది స్ప్రెడ్ అవ్వకుండా మాకు దానికి తగు జాగ్రత్తలు తీసుకోమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ సేల్స్ మెన్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు మాస్క్ ధరించాలి నెక్స్ట్ అలాగే గ్లౌజెస్ హ్యాండ్ గ్లౌజెస్ పెట్టుకుని హ్యాండ్ శానిటైజర్స్ వేసుకుని హ్యాండ్ శానిటైజర్స్ని ఉపయోగిస్తూ వీళ్ళు సేల్ చేయమని చెప్పాము నెక్స్ట్ అలాగే సోషల్ డిస్టెన్స్ మెయింటైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆ షాప్స్ ముందు కూడా కొన్ని గ్లాస్ సర్కిల్ రూపంలో కానీ స్క్వేర్ రూపంలో కానీ వేయించడం జరిగింది దాంట్లో షాపులో ఒక 5 మెంబర్స్ వరకు మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది అంటే పైనుంచి మా డిప్యూటీ కమిషనర్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ కాకినాడ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా షాపులు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పాము నెక్స్ట్ అలాగే రేటు ఈ రోజు నుంచి రేటు కూడా పెరిగినాయండి షాప్స్ ఈ రేట్లు పెరిగిన దాని ప్రకారంగా అవి చూసుకుంటూ నెక్స్ట్ అలాగే స్కానింగ్ అయిన తర్వాత కంపల్సరీగా స్టాక్ స్కాన్ అయ్యి దాని ప్రకారంగా రేట్లు పెరిగిన రేట్ల ప్రకారంగా అమ్మమని చెప్పి ఆల్రెడీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దీనికి అనుకూలంగా ఈ అక్కడున్న ఈ ప్రజలు కూడా మాకు సహకరించి ఈ అమ్మకాలు సాఫీగా జరిగేటట్టు చేయమని చెప్పి